పెట్టలేదా? అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసత్యాలనే నమ్ముకొని అటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఆ తర్వాత అధికారానికి వచ్చినప్పుడు సత్యదూరమైన ఆరోపణలన్నీ చేయడమే పనిగా పెట్టుకుంది. వీళ్ళ తీరు, వీళ్ళ బుద్ధి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏమాత్రము మారకపోగా మరింత ఎక్కువగా ఈ అసత్యాలను ప్రచారం చేస్తూ ఉన్నారు. మామూలు పెద్దలు చెప్తారు, పదుగురాడు మాట పాడియై దరజల్లోని, అంటే 10 మంది చెప్తే ఒక విషయం అదే ఈ భూమి మీద చెల్లుబాటు అవుతుందనే అనే పద్ధతిలో అసత్యాలను పదే పదే ప్రచారం చేయడం అనేది ప్రభుత్వంలో ఉండే పెద్దలకు భావ్యం కాదు, బాధ్యతారాహిత్యం. అట్లాగే అసత్యాలను ప్రజలకు చేరవేయడం అనేది నేరం కూడా. ఎదుటి వాళ్ళ హక్కులను, అట్లాగే వాళ్లకు సంబంధించి లేని అంశాలను ప్రచారం చేయడం చట్టరీత్యా నేరం. అది ఒక ముఖ్యమంత్రిగా కేంద్రంలో ఉండే ప్రధానమంత్రినో కేంద్ర హోంమంత్రినో కలిసినప్పుడు ఆ సమావేశంలో నువ్వు ప్రస్తావించిండేటివో, వాళ్ళు సమాధానం చెప్పిండేటివో, అత్యంత ప్రధానమైనటివి, ఈ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేటివి, నిర్దేశించేటివి ఆ అంశాల మీద నువ్వు బహిరంగంగా ఎందుకు పాత్రికేయుల సమావేశాల్లో వ్యక్తం చేయడం లేదని జగన్మోహన్ రెడ్డిని మేము అడుగుతూ ఉన్నాం. అంటే అంతా కూడా చాప కింద నీరులా సాగిపోయే రహస్య మంతనాలా ఇవి. ఒక రాజకీయ పార్టీ ఇంకొక రాజకీయ పార్టీ కలిసి కూర్చొని మాట్లాడితే బయటకు వస్తే విలేకరులు అడుగుతారు, ఇది మా పార్టీల అంతర్గత వ్యవహారం లేకపోతే మా పార్టీల అంశం అంటే చాలా స్పష్టంగా ప్రశ్నిస్తూ ఉంటారు మిత్రులందరూ కూడా. నువ్వు ఒక రాజకీయ పార్టీని నడిపేటప్పుడు రహస్యాలు ఏముండవు, నువ్వేం మాట్లాడుకున్నావో చెప్పని కూడా నిలదీస్తూ ఉంటారు. కానీ ఒక ముఖ్యమంత్రిగా ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక కీలక వ్యక్తిగా ప్రధానమంత్రిని కలిస్తే బయటకు వచ్చి ఏం చెప్పడు, కేంద్ర హోంశాఖ మంత్రిని కలిస్తే ఏమి అభిప్రాయాలు వ్యక్తం చేయడు. అంటే ఈ రకంగా లోగుట్టు పెరుమాళ్ళకెరు కానీ అక్కడ పోయిన కాలు పట్టుకున్నాడో తెలియదు, గడ్డం పట్టుకున్నాడో తెలియదు, మెడలు వంచినాడో తెలియదు, నిలేసినాడో తెలియదు, ఏం చేసినాడో ఎవరికి తెలియదు. అంటే ఈ ప్రభుత్వ ఖర్చుతో, ప్రజల ఖర్చుతో ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారమయ్యే ఈ ఢిల్లీ ట్రిప్పుల వల్ల కలిగిన ప్రయోజనం ఏంటని మేము అడుగుతూ ఉన్నాం. దాదాపు 7 సార్లు 8 సార్లు వెళ్ళావు, కలిశావు, ఒక 2 సార్లు కలవకోకుండానే తిరుగుటపాలో ఖాళీగా వచ్చినట్లున్నావు. కానీ ఏం చేసావు ఢిల్లీకి వెళ్ళి, ఏమి సాధించావు? ప్రత్యేక హోదాని ప్రశ్నించావా? నిధులను రాబట్టడానికి ప్రయత్నాలు చేసావా? పోలవరానికి మేము లెక్కలు చెప్పకపోతే నిధులు ఇవ్వమంటా ఉన్నారు, ఒకవైపు ఒరిస్సా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంది, వీటన్నిటి మీద నీ వ్యవహారం ఏంటి, నీ విధానం ఏంటి, ఏమీ చెప్పుకోకుండా ఈ రకంగా ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తూ అసత్యాలనే పదే పదే ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి విధానాలని ప్రజలు అర్థం చేసుకోవాలని, ఇట్లాగే తెలుగుదేశం పార్టీ మీద పదే పదే దుష్ప్రచారం చేస్తే ఒకవైపు
న్యాయస్థానాలను ఆశ్రయించడంతో పాటు క్రిమినల్ కేసులను కూడా సాక్షి యజమాన్యం మీద, అట్లాగే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఇట్లాంటి దుర్మార్గమైన అంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని వీళ్ళు చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పి కొట్టడానికి మేము భవిష్యత్తులో చాలా సీరియస్గా స్పందించబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నా. తెలుగుదేశం పార్టీ వీటన్నిటిని కూడా చూస్తూ ఊరుకునే ఉండదు. ఖచ్చితంగా వీళ్ళ దుర్మార్గాలను ఇప్పటికే ఎక్కడికక్కడ ప్రభుత్వంలో వీళ్ళు చేస్తున్న దురాగతాలను ఎండగడతా ఉన్నాం. మా పార్టీ నాయకుల మీద, ముఖ్యంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద వీళ్ళు సాగిస్తున్న విష ప్రచార కాండను మేము ఎండగట్టడానికి మరింత తీవ్రంగా స్పందిస్తామని కూడా ఈ సందర్భంగా ఈ అధికార పార్టీ నాయకులు నేను హెచ్చరిస్తూ ఉన్నాను.